ప్రైజ్ ద లార్డ్ ప్రభు యేసుక్రీస్తు నామములో సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ప్రభుకే మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డలారా ఈ నెలంతా ప్రభు మన జీవితాల్లో మరి అనేక నూతన కార్యాలు చేయునుగాక ఆమేన్. మరి ఈ 2023 సంవత్సరం నీ జీవితమంతా ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. చాలామంది 2022 అయిపోయింది, 2022 గుడ్ బై చెప్పాము, 2023 వెల్కమ్ పలుకుతున్నామని ఎంతో మరి ఎంతోమంది సంతోషాలతో చాలామంది సంబరాలు చేసుకున్నారు, మంచిదే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, సంవత్సరాలు గతించిపోతున్నాయి, మన జీవితంలో మరి మార్పు అనేది ఉన్నదా లేదా అంటే సంవత్సరాలు గతించిపోతూనే ఉంటాయి. అయితే ముందు మనము మారాలి, మన మనస్సులు మారాలి, ప్రభువుకు మహిమ కలుగును గాక. అంటే మనిషి మారుతున్నారు కానీ మనస్సులు మారటలేదు. ప్రియమైనటువంటి సోదరుడా, ఈరోజు దేవుడు నీ యొద్ద నుండి కోరుకునేది ఏంటంటే నీ మనస్సు మారి నూతన పరచబడాలి, ప్రభువుకి మహిమ కలుగును గాక. చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి రోమాపత్రిక 12:2 ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును మీ మనస్సు మారి నూతన మొగులుట వలన ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన ప్రభు ఈ మాటల ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోమా సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తూ ఏమంటున్నాడంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. ప్రైజ్ ద లార్డ్. మీ మనస్సు మారి ఏం చేయాలంటే రూపాంతరం పొందాలి. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరులారా, రూపాంతరం పొందే అనుభవం అంటే ఎలాగా మీ అందరికీ తెలుసు, గొంగలి పురుగు. ఈరోజు గొంగలి పురుగును చూడండి, అది ఎలా ఉంటుందంటే గొంగలి పురుగు అది చాలామంది అసహించుకుంటారు, గొంగలి పురుగును చూస్తే భయపడిపోతారు. ఈ గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారినప్పుడు ఈ గొంగలి పురుగు చక్కగా ఒక రూపాంతరం అనుభవంలోకి వస్తుంది. చిన్న చిన్న మరి ఈకల్లాగా వచ్చేస్తే అలా 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 రెక్కలు చాచుకొని అవి పైకి ఎగురుతూ ఉంటే ఎంత అందంగా కనిపిస్తుందో. చాలామంది ఇప్పుడు సీతాకోక చిలుకను అలా పట్టుకోవాలని ఇష్టపడతారు. మరి గొంగలి పురుగుగా ఉన్నప్పుడు ఎవరు ఇష్టపడరు? అలాగే క్రైస్తవ జీవితం కూడా గొంగలి పురుగు నుండి సీతాకోక చిలుకగా రూపాంతరం చెందాలి, ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవుడు కోరుకునేది కూడా నీ జీవితము నీ మనస్సు రూపాంతరం చెందుట వలన దేవుడు సంతోషిస్తాడు, ప్రభుకు మహిమ కలుగును గాక. అంటే చూడండి, ఈ గొంగలి పురుగు ఎలా అవుతుందంటే ఈ గొంగలి పురుగు తర్వాత దాని యొక్క మరి స్థితి మారిపోతుంది, దాని రూపం మారిపోతుంది, చక్కని అందం వస్తుంది, చక్కని మరి రూపం కనిపిస్తుంది. గొంగలి పురుగు ఉన్నప్పుడు అందరు అసహించుకుంటారు, దాన్ని చూస్తేనే శరీరం మీద పడితేనే అసహించుకునేవాడు. అది రూపాంతరం చెందిన తర్వాత ఒక క్రొత్త అనుభవంలోకి వస్తుంది. అలాగే ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ యొక్క 2023 కూడా మన మనస్సు మారుట వలన రూపాంతరం చెందాలని దేవుడు కోరుకుంటున్నారు. కనుక పౌలు భక్తుడు కూడా ఈ రోమపత్రిక రాస్తూ రూపాంతరం పొందురి అంటున్నారు. అవును ప్రియ సహోదరులారా, మరి ఒకప్పుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు చాలా హింసకుడు, దూషకుడు, హానికరుడు, అందరు అసహించుకున్నారు. మరి అలాంటి వ్యక్తి ప్రభువులోకి వచ్చిన తర్వాత మనసు మారింది, రూపాంతరం చెందాడు. అంతకుముందు కత్తి పట్టుకున్న వ్యక్తి మరి ఈసారి కత్తితో ఆయన తల నరికేసిన మౌనంగా ఉన్నారండి. ఎందుకంటే ప్రభువు కోసం హతసాక్షి అవ్వగలిగాడు. మరి ఆయన ఉమ్మేసిన, కొట్టిన, రాళ్లతో కొట్టిన, ఎన్ని చిత్రహింసలు పెట్టినా తను ఇప్పుడు ఎందుకంటే మనస్సు మారింది, రూపాంతరం అనుభవంలోకి వచ్చాడు కనుక తను జీవితము క్రీస్తుకు అర్పణగా చేశాడు. ప్రియమైనటువంటి సోదరులారా, ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు మన జీవితంలో కూడా రూపాంతరం అనుభవంలోకి రావాలి. క్రైస్తవ బిడ్డలుగా క్రీస్తును అంగీకరించావంటే, మందిరానికి వెళ్తున్నామంటే మారు మనసు పొంది
ఉందేమంటే ఇదివరకు పాత జీవితం పాత అలవాట్లు పాత స్థితి అన్ని కూడా సమాధి చేయబడాలి చూస్తున్న వాళ్ళు నిజంగా వీరు క్రైస్తవులు వీరులో క్రీస్తు ఉన్నారు క్రీస్తును పోలి నడుచుకుంటున్నారు అని ఇతరులు చెప్పేలాగా ఉండాలి ప్రభువుకు మహిమ కలుగును గాక చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథములో ఎలా మారు మనసు పొందిన మనము ఇప్పుడు ఏమి ధరించుకోవాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఎలాంటి మనసు మనలో ఉండాలి ప్రభువుకే మహిమ మొదటి పేతురు పత్రిక 5:6 చదవండి క్రైస్తవ బిడ్డలంగా మనము దేవుని సన్నిధిలో దీన మనసు అనేది ధరించుకునే బిడ్డలుగా ఉండాలి ప్రభువుకే మహిమ కలుగును గాక హల్లెలూయా అంటే దీనులు మవ్వాలి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత తగ్గింపు స్వభావం మనలో ఉంటే దేవుడు కూడా సంతోషిస్తాడు ప్రభు నామానికి మహిమ కలుగును గాక లోబడియుండుడి ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొనడి ప్రభుకు మహిమ కలుగును గాక చూడండి ఏమంటున్నారు మీరందరూ కూడా మరి దేవుని పిల్లలుగా ఉన్నారు గనుక ఎలా ఉండాలట దీన మనసు ఈ మనసు ప్రభులో ఉన్నది ఎలాగా ఆయన ఎలా దీనుడయ్యాడు గొర్రె మరి బొచ్చు కత్తిరించవలేదట మౌనంగా ఉండి అది ఎలాగైతే దీనంగా ఉంటుందో ప్రభు కూడా ఎలా ఉన్నారు ఆయన ఉమ్మి వేస్తున్నా కొరడాలతో కొడుతున్నా ఎన్ని రకాలు చేస్తున్నా దీన మనసు ధరించుకున్నాడు ప్రభువుకు మహిమ కలుగును గాక అంటే ఎలాగంటే ఫిలిప్పీ పత్రికలో కూడా ఉంటుంది ఆయన తన్ను తాను తగ్గించుకొని మరి ఏం చేస్తారంటే మరణము పొందినంతగా సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నట్లుగా వ్రాయబడింది ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఫిలిప్పీ పత్రిక 2 చూద్దాం ప్రభు నామానికి మహిమ కలుగును గాక 6 చదవండి దేవునికి దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి ఎంచుకోనలేదు గాని మనుష్యుని పోలికగా పుట్టి దేవునికే మహిమ కలుగును గాక హల్లెలూయా ఆ పైన మనంతా చూసినట్లయితే క్రీస్తును కలిగిన దేవునికి మహిమ క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి ఏంటది అక్కడ క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి ప్రభుకు మహిమ కలుగును గాక 5వచనంలో ఇక్కడ పౌలు గారు ఏమని చెప్తున్నాడంటే క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరు ధరించుకున్నాడు ఎలాంటి మనసు అయినట తగ్గించుకున్నాడు తన్ను తాను తగ్గించుకొని దేవునికి స్తోత్రం కలుగును గాక మరి రిక్తునిగా ఈ భూలోకంలోకి వచ్చి ప్రైస్ ద లార్డ్ తను తను తగ్గించుకున్నాడు తన మహిమను పరలోకములో తన మహిమను విడిచిపెట్టి మరి మా రక్త మాంసములతో భూలోకానికి వచ్చి తన్ను తాను తగ్గించుకోగలిగాడు ఎలాగా దీన మనసులాగా ప్రభులాగా ప్రియ దేవుని బిడ్డలారా మనం జీవించాలి కానీ నటించకూడదు ప్రైస్ ద లార్డ్ ఒకసారి మీకు ఒక ఉపమానం చెప్తాను దేవునికి మహిమ కలుగును గాక ఒక వ్యక్తి ఉల్లిపాయలు అమ్ముకుంటున్నారట ఒక ఉల్లిపాయలు వ్యాపారం చేసుకుంటున్నారు ఈ ఉల్లిపాయలు వ్యాపారం చేసుకుంటూ ఉంటే ఒక డైరెక్టర్ గారు ఈ కరుణామాయుడు ఆ యొక్క పిక్చర్ తీయాలనుకున్నారు కరుణామాయుడు పిక్చర్ తీయాలనుకుని చూస్తే ఈ ఉల్లిపాయలు అమ్ముకునే వ్యక్తి చాలా చక్కగా కనిపించారు తన రూపం బాగుంది ఈ డైరెక్టర్ అనుకున్నారు ఈ వ్యక్తి అయితే యేసు ప్రభుకి మరి నేను తీసే సినిమాలో యేసు ప్రభు యాక్టర్ యేసు ప్రభుగా ఇతన్ని యాక్టర్గా పెట్టుకోవాలి ఇతన్ని నటింప చేయాలనుకున్నాడు అనుకుని అతన్ని అడిగాడు బాబు నీకు ఎంత వస్తుందంటే అయ్యా రోజు నేను నమ్మితే ఎంత కష్టపడ్డా నాకు 100 రూపాయలు మాత్రమే వస్తుంది అన్నారట అయితే ఈ డైరెక్టర్ గారు అన్నారు నీకు రోజుకి 1000 రూపాయలు నేను ఇస్తా అంటే నీవు 10 రోజులు సంపాదించుకునేంత మనీ నీకు ఒక్కరోజే ఇస్తాను అయితే నువ్వేం చేయాలంటే ఏమి ఎక్కర్ల ఒక యేసు ప్రభులాగా నటించటమే మరి పిక్చర్ ఎలా ఉంటుందంటే పిలాతు మీ దగ్గరికి వచ్చి మరి అడుగుతారు నువ్వు యూదులు రాజువా అంటే ప్రభు వారు ఏం చెప్పారంటే నీవు అన్నట్లే అన్నారు కదా అలాగే నీవు కూడా ఒక్క డైలాగ్ చెప్తే చాలనుకున్నారు సరే అన్నారు ఈ ఇతని రోజు ఉల్లిపాయలు అమ్ముకుంటున్నాడు కదా ఇతను కూడా ఆశ ఏర్పడింది అరే నేను ఒక్క పూట నటిస్తేనే నాకు 1000 రూపాయలు వస్తాయి ఉదయం నుండి నేను కష్టపడి ఉల్లిపాయలు అమ్ముకుంటే నాకు చాలా మరి నేను ఉదయం నుండి వీధి తిరిగి కష్టపడితే కానీ నాకు మరి ఆ యొక్క 100 రూపాయలు రావటమే గగనమైపోతుంది అలాంటిది 1000 రూపాయలు ఇస్తానంటున్నా కదా ఏముందిలే కాసేపు మేకప్ వేసుకొని యేసు ప్రభులాగా నటించడమే కదా అనుకున్నాడు అనుకొని స్టేజ్ మీద చక్కగా యేసు ప్రభులాగా అలంకరణ చేశారు ఆ జుట్టు తర్వాత చక్కగా మేకప్ అంతా వేసి యేసు ప్రభులాగా తను తయారు చేసి ఆ వస్త్రధారణన్నీ స్టేజ్ మీద తీసుకొచ్చారు ఇప్పుడు పిలాతో అతను అడుగుతున్నాడు నీవు యూదుల రాజువా అనగానే ఇతను వెంటనే ఈ సంగతి మర్చిపోయారు ఇతను నటిస్తున్నానన్న సంగతి మర్చిపోయారు స్టేజ్ మీద ఉన్న సంగతి మర్చిపోయా అదేం కాదు నేను ఉల్లిపాయలు సావుకాన్ని నేను ఉల్లిపాయలు వ్యాపారవేత్తను అన్నాడు వెంటనే ఈ డైరెక్టర్ గారికి కోపం వచ్చింది అరే
నువ్వు ఉల్లిపాయల వ్యక్తిని మర్చిపోవాలి ఇప్పుడు. నువ్వు ఉల్లిపాయల వ్యాపార వ్యక్తిని మర్చిపోయి ఈ రోజు నుండి నువ్వు యేసు ప్రభు ఈ షూటింగ్లో ఈ పిక్చర్లో నువ్వు యేసు ప్రభుకి యాడ్ చేస్తున్నావు కాబట్టి నువ్వు నటించాలి అన్నారు. ఆయన అన్నాడు, బాబు ఇంకొకసారి నాకు ఛాన్స్ ఇవ్వమన్నారు. సరే ఈ డైరెక్టర్ గారు, సరే ఈసారి నిన్ను మరి కొరడాలతో కొడతారు. కొట్టినప్పుడు నువ్వేం చేయాలంటే, మరి వీరేం చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు, ప్రభు వారు చెప్పినట్లు ఆ మాట నువ్వు కూడా చెప్పాలన్నారు. సరేనయ్యా అన్నారు. మరలా యేసు ప్రభులాగా మేకప్ వేసుకున్నారు. ఇప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళి ఆ యొక్క సిలువు మోసినట్టు మళ్ళీ నటిస్తున్నారు. ఈలోపు కొరడాలతో కొట్టాలి కదా ఇతని దగ్గర ఉన్న ఈ సైనికులందరూ. అయితే ఏం చేశారంటే, ఆ ప్రక్కన ఉన్న వాడికి ఇతని మీద కోపం వచ్చి ఆ కొంచెం ఆ చెళ్ళు మని కొట్టారు. అది తట్టుకోలేక అతను, అబ్బా బయటికి రాండి, నీ ఎంత తేలుస్తానన్నాడు. ఇప్పుడు డైరెక్టర్ అన్నారు, బాబు ఒక్కసారి నువ్వు గమనించు, నువ్వు ఎవరు అంటే నువ్వు యేసు ప్రభు, యేసు ప్రభులాగా తగ్గించుకోవాలా, యేసు ప్రభులాగా దీన మనసు ఉండాలా, యేసు ప్రభు ఎవరిని కొట్టలేదు, తిట్టలేదు, నోరు చేసి మారు మాట్లాడలేదు. అయితే అయ్యా ఇంకొక్కసారి ఛాన్స్ ఇవ్వమన్నారు. మూడవసారి ఈసారి ఏం చేశారంటే, మరలా అతని సిలువు మోసుకుంటూ వెళ్తున్నారు. మూడవసారి ఈ డైరెక్టర్ చెప్పారు, ఇది చాలా జాగ్రత్తగా చేయాలి, మరి రెండుసారి నేను క్షమించేశాను, ఈసారి కనుక నువ్వు సరిగ్గా చేయకపోతే ఇక నేను దీంట్లో తీసేస్తాను నేను అన్నారు. లేదు బాబు నా 1000 రూపాయలు పోతే నేను ఒక్కసారి ఇక నటిస్తానన్నారు. ఈ మూడవసారి మరి సిలువు మోస్తున్నారు యేసు ప్రభులాగా మేకప్ చేసుకొని. ఈ నడుస్తూ ఆయన సిలువు మోస్తూ వెళ్తున్న సమయంలో ఆ యొక్క వీళ్ళేందంటే ఈ సైనికులు అందరూ ఏం చేస్తారంటే ఉమ్మేస్తారు కదా, యేసు ప్రభు మీద ఉమ్మేస్తారు. అట్లాగే ఇతని మీద కూడా థూ అన్నారట. ఆయనకి కోపం భరించలేకపోయాడేక, చీ నా మీద వస్తారని ఆయన ఏం చేశాడు, యేసు ప్రభు అయితే తుడుచుకున్నాడు ఇతను అలాగా తూ 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 అని లేకే. ఇక ఆ డైరెక్టర్ గారు, బాబు ఇక నువ్వు మాత్రం దీనికి నటించడానికి కూడా పనికిరావు కాబట్టి నువ్వు వెళ్ళిపోయి ఉల్లిపాయలు అమ్ముకోపో అని పంపించేశారు. కారణం ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మనం ఏదో నటిద్దామంటే కుదరదు. ఇక్కడ చూడండి, యేసు ప్రభు తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా ఉండి దీన మనస్సును ధరించుకోగలిగాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. అది ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభు సన్నిధికి వస్తున్న మనం, ప్రభువుని ఆరాధిస్తున్న మనం, ప్రభువుని గణపరుస్తున్న మనము కూడా దీన స్వభావం, దీనత్వం, దీన మనస్సు మనం ధరించుకోవాలి. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మనం ఎన్నో రకరకాల అలంకారాలు ధరించుకుంటాం కానీ ఈ దీన మనస్సు అనేది మనలో రావటం లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు మందిరానికి వెళ్తున్నాను, నేను క్రైస్తవురాను, నేను క్రైస్తవుడను. కొంతమంది చెప్తారు నేను పుట్టుక క్రైస్తవునండి, లేకపోతే నేను, కొంతమంది అంటున్నారు నేను 20 సంవత్సరాల రక్షణ పొంది, నేను అన్నిట్లో మందిరంలో ముందంటారు. ప్రతి విషయంలో నేనే పరిచర్య చేసేది మందిరంలో. మంచిదే, నువ్వు చేయొచ్చు, కానీ నీలో ఉండాల్సింది దీన మనసు. ఈరోజు చాలామంది సంఘాలు ఎలా ఉన్నారంటే, అధికారుల కొరకు ప్రయాస, అధికారం కొరకు పోరాటాలు, పెద్దరికం కావాలి, నాయకత్వం కావాలి, నాకు నన్ను పెద్దని చేయలేదని సంఘాలు కొంతమంది గలిబిలిగా ఉండేవాడు కూడా ఉన్నారు. అలా కాకుండా ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే దీనత్వం కలిగి ఉంటావో, దీన మనసు కలిగి ఉంటావో, నీకు ఒక దేవుడే నిన్ను ఒక ఉన్నతమైన స్థానం నిలబెట్టగలడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. మనుషులు ఏదో హెచ్చించాలి, మనుషులు మనం పొగడాలి, మనుషులు మన పైకి లేవనెత్తో కోరుకోవద్దు, కానీ దేవుడే నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టేది. ప్రభువుకు మహిమ కలుగునుగాక. నువ్వు ఎప్పుడైతే దీన మనసు కలిగి జీవిస్తావో తప్పకుండా దేవుడు నేను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము దీన మనస్సు ధరించుకోవాలంటున్నా. ఇంకా మన జీవితంలో ఎలాంటి మనస్సు ఉండాలా, యోబు గ్రంథంలో 32:19 కూడా చదువుదా. ఇక్కడ చూసినట్లయితే మనకి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మన మనస్సులు తెరవబడాలి, హృదయం తలుపులు తెరవబడాలి. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో నీ మనస్సు అంతా విప్పి ప్రభుతో మాట్లాడుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఇన్ని దినాంచులు మందిరానికి వస్తున్నా హృదయాలు తెరవబడటలేదు, మార్పు రావటం లేదు, నీ మనస్సు దేవునికి ఇవ్వలేకపోతున్నావు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, నీ మనస్సు తెరవబడాలి, ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే లూదియా పౌలు చెప్పుచున్న మాటలు విన్నప్పుడు ఆమె హృదయం తెరవబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా కఠినమైన మనసులాగా ఉండకూడదు, కానీ కఠిన హృదయంలాగా నీ హృదయం ఉండకూడదు. ప్రభు సన్నిధిలోకి వచ్చిన తర్వాత, దేవుడు మాట్లాడిన తర్వాత, చాలామంది కూడా బాప్తిస్మం తీసుకోమంటే ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉందని. చూడండి, మా సంఘంలో ఒక సహోదరి, నేను ఎన్నో దినాన్ని చెబుతూ వచ్చాను, అమ్మా బాప్తిస్మం తీసుకో, ప్రభు త్వరగా వస్తున్నారు, భయంకరమైన కరోనా టైంలో ఎంతోమంది చనిపోయారు,
లేరు ఎంతోమంది అంటే తీసుకుంటానయ్యా ఇంకా సమయం ఉంది కొత్త సంవత్సరంలో తీసుకుంటాను నేను జనవరికి తీసుకుంటాను అన్నారు ఈ జనవరి నెల రాకముందే డిసెంబర్ మంత్ లోనేమే మరి ఆమె వెళ్ళిపోయారు ఈ లోకాన్ని విడిచి చూడండి మరి అందరూ అంటున్నారు ఇంట్లో అయ్యో జనవరిలో రక్షణ పొందుతానంది సడన్ గా జరిగిపోయింది కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడు ఆ సహోదరి వాయిదాలేస్తున్నావా మనసు మారటానికి కూడా ఇంకా టైం ఉంది నీ రక్షణ పొందడానికి అని ఎన్నో రకాల సాకులు చెప్తున్నావా ఏ క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు గనుక ఈ సమయం నీది కాదని గుర్తెరుకో ఈ రోజు నీది కాదు ఈ చూడండి 2023 ఎంట్రన్స్ అయ్యే వరకు కూడా ఇంకా కొంతమంది 29 లో చనిపోయిన ఉన్నారు 30వ తారీఖు చనిపోయి 31ని కూడా చనిపోయారు మరి కనీసం నూతన సంవత్సరం అడుగు పెట్టలేకపోయారు మొన్న ఒక సహోదరులు చెప్తున్నారు మరి వాళ్ళ కుటుంబంలో జరిగింది ఆయన ఒక చెప్తూ ఏమంటున్నారంటే ఈ సంవత్సరం మా కుటుంబంలో చాలా విషాదాలు జరిగాయ్యా ఏంటి 28వ తారీఖు కూడా మా కుటుంబంలో ఒక విషాదం జరిగింది అలాగే 24న ఒక విషాదం జరిగింది చెప్పి ఎంత బాధ అంటే ప్రియమైనటువంటి సహోదరుడా ఈరోజు నీది కాదని గుర్తుపెట్టుకొని దయచేసి ప్రభు దగ్గరికి రా నీ మనసు మార్చుకో నీ హృదయాలు తెరువు మరి దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని అప్పగించుకో దేవుని నిన్ను మార్చడానికి ప్రభు ఆయన నిన్ను మరి బలపరచడానికి ఆయన సమీపంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగుని గాక ఇంకా చూసినట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రియ దేవుని బిడ్డలారా 2వ దిన వృత్తాంతములు 26:16 వచనంలో మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి ఉజ్జియా కనిపిస్తున్నారు ఈ 2వ దిన వృత్తాంతములు 26:16లో ఈయన ఎలాంటి మనసు కలిగి ఉన్నాడంటే చూడండి ఉజ్జియా అతను స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాను అయ్యో చూడండి ఎంత భయంకరము అతను స్థిరపడ్డ తర్వాత మనస్సును గర్వించాడు ప్రియ సహోదరులారా దేవుడు నిన్ను ఒక స్థానంలో నిలబెట్టాడు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు మరి అతను చూడండి అంతకుముందులో ఫస్ట్లో అక్కడ ఏమనుందంటే ఉజ్జియా దేవుని ఆశ్రయించినంత కాలం బాగానే ఉన్నాడు 26:2 ఏమనుంది అక్కడ ఆ ఉజ్జియా దేవుని ఆశ్రయించినంత కాలం మంచిగా ఉన్నాడు అన్ని విషయాల్లో దేవుడు హెచ్చించాడు ఆశీర్వదించాడు మంచిగా ఉన్నాడు ఎప్పుడైతే స్థిరపడ్డాడో ఆ యొక్క 3వ వచనంలో ఏమనుంది చదవండి 16 ఏండ్ల వాడ యెరూషలేములో 52 సంవత్సరం ఏలేను దేవునికి మహిమ 5వ వచనం ఉంది దేవుని ప్రత్యక్షత విషయం అందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించను అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేస్తాను ఆమెన్ ప్రియ దేవుని బిడ్డలారా దేవుని ఆశ్రయించినంత కాలం ఉన్నతంగా ఉన్నాడు చాలామంది క్రొత్తలో ఎంత బాగా ప్రార్థన చేస్తారు క్రొత్తలో మరి క్రమం తప్పకుండా మందిరానికి వస్తారు క్రొత్తలో బాగా బైబిల్ చదువుతారు క్రొత్తలో మంచిగా ప్రార్థన చేస్తారు ఈ విధంగా ఉంటారు ఇక రాను రాను క్రమేపీ సీనియారిటీ పెరిగేలేకే ఏమవుతుంది వీళ్ళలో గర్వం ఏర్పడుతుంది అన్నిట్లో మందిరాల్లో కూడా పెత్తనాలు చేయడానికి పూనుకుంటారు మందిరంలో కూడా వీళ్ళని పొగడాలి మందిరంలో లేకపోతే వీళ్ళని గణపరచాలి వీళ్ళని హెచ్చించాలి అగ్రపెట్టాలి మీరు కూర్చోబెట్టాలి ఈ విధంగా కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే ఈ ఉజ్జియా మొదట్లో బాగానే ఉన్నాడు దేవుని ఆశ్రయించినంత కాలం దేవుడు ఉన్నతంగా పైకి లేపుతూ వచ్చాడు ఆశీర్వదించాడు అభివృద్ధి పరిచాడు కీర్తి తీసుకొచ్చాడు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చాడు అయితే అతడు మంచిగా అభివృద్ధి అయ్యి మంచిగా రాజయ్యి ఇంకా ఘనపరచబడి మరి పేరు ప్రఖ్యాతలు వచ్చిన తర్వాత స్థిరపడిపోయాడు అన్నిట్లో మంచి పేరు వచ్చేలాకే ఇప్పుడు గర్వం వచ్చింది ప్రియ సహోదరుడా సహోదరి నాశనానికి ముందు ఏమి నడుస్తుందంటే గర్వం ప్రేస్తలవాడు అది గుర్తుపెట్టుకో మీతను గర్వించిన మనసు కలిగిన వాడై మరి ఏం జరిగిందంటే అతని జీవితంలో యాజకులు మాత్రమే దేవుని సన్నిధిలో అర్పణ అర్పించాలి యాజకులు మాత్రమే ధూపం వేయాలి అలాంటిదైతే యాజకులు ధూపం వేయాల్సిన యాజకులు ప్లేస్లో ఇతడు వెళ్ళిపోయి మరి ఇంతమంది అక్కడ 80 మంది యాజకులు ఉంటే వాళ్ళందరి మీద కోప్పడుతున్నాడు రౌద్రుడై నేను రాజును కాబట్టి నేనే ధూపం వేస్తా ఎందుకంటే కుక్క పని కుక్క చేయాలి గాడిద పని గాడిద చేయాలి ప్రియమైనటువంటి సహోదరులారా ఎవరు చేసే పని వారు చేయాలి ఇతను ఈ ఉజ్జియా అనుకుంటున్నాడు లేదు మీరు వాళ్ళందరినీ ప్రక్కన పెట్టి నేను రాజును గనుక నేనే ధూపం వేస్తానని మరి ఆ మందిరంలోకి వెళ్ళిపోయారు యాజకులు 80 మంది అంటున్నారు ఉజ్జియా నువ్వు రాజు అయితే అవ్వచ్చు కానీ ఇక్కడ 80 మంది సేవకులు ఉన్నారు 80 మంది యాజకులు ఉంటే వీళ్ళందరూ ప్రక్కన పెట్టి నీవెందుకు ఎలా వెళ్తున్నావంటే వాళ్ళందరి మీద కోప్పడ్డాడు చూద్దాం దేవుని వాక్యములు ప్రైస్తలాడు 18వ వచనం చూసినట్లయితే ఎదురించి యెహోవాకు ధూపం వేయుట యాజకుల పనియే గాని అదిగో చూడండి ఆ మాట అంటే ఉజ్జియ 19వ వచనం ఏమన్నాడు ధూపం వేయుటకు రౌద్రుడై
కోపము చూపెను. ఆ యెహోవా మందిరములో దూపపీఠం పక్కన ఆ అతడు ఉండగా యాజకు చూడండి, యాజకులు చూస్తూ ఉండగానే నొసటి కుష్టి వచ్చేసింది. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది అనుకుంటారు నాకు వచ్చు బైబిల్ తెలుసు మొత్తం, నేను చెప్పగలను, నేను బోధిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, నీకెంత తెలిసినా, నీకెంత వాక్యం వచ్చినా, నీ దైవజనుడు యాజకుడు ఉన్నప్పుడు నువ్వు అధికారం చేయాలను. కొంతమంది యాజకుల మీద కూడా పెత్తనాలు చేసేవాడు ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈ 80 మంది మీద ఒక్కడు అధికారం చూపిస్తూ నేను రాజుని అని ఆయన వాళ్ళందరూ నెట్టివేసి వెళ్ళిపోయి ధూపం వేయటానికి మరి ముందుకు వెళ్ళాడు. వెంటనే మరి ఆ కుష్టు, తెల్లని కుష్టు కలిగి బయటికి పారిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడంటే తన మనసు చెడిపోయింది, గర్వించిన వాడే, గర్వించిన మనసు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ గర్వపు మనసు నుంచి నీ విడుదల పొందాలి. ఎందుకంటే నాశనానికి ముందు నడుస్తుంది గర్వం. లూసిఫర్ కూడా పడిపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఒకప్పుడు దేవుని దగ్గర ప్రధాన దూతగా ఉండి ఈ లూసిఫర్ ఎందుకు ఆకాశమును త్రోసివేయబడ్డాడు, ఎందుకు మరి అలా పడిపోయాడు, నేల మట్టు మరి కనకదొక్కబడ్డాడు, కారణం ఏంటంటే గర్వించి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు నీలో అలాంటి లూసిఫర్ ఆత్మ పనిచేస్తుందేమో. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవునిని ఎంత ఉన్నతమైన స్థానంలో నిలబెట్టినా, దేవునికి బంగ్లాలు ఇచ్చినా, దేవునికి బిల్డింగ్లు ఇచ్చినా, దేవునికి పొలాలు ఇచ్చినా, దేవునికి ఇంకా వరాలు ఇచ్చినా, దేవునికి బంగారం, వెండి బంగారాలు, ధనం ఇచ్చినా సరే నీలో గర్వపు మనసు రాకూడదు. ఈ ఉజ్జియ గర్వించి చివరకు ఏమైపోయాడు తెలుసా? కుష్ఠవ్యాధిగ్రస్తులు మారిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మారు మనసు పొందిన వ్యక్తిగాను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి ఎంత స్థాయి ఇచ్చినా, ఎంత ఉన్నతమైన స్థానంలో నిలబెట్టినా, నీ జీవితంలో అణిగిమణిగే ఉండాలి, కానీ గర్వపు మనస్సు ఉండకూడదు. మారు మనసు పొంది ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, నువ్వు దేవుని ముందుకు నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవునికి స్తోత్రం కలుగునుగా. హోషే గ్రంథం 10:2 ఇక్కడ ఏముందంటే, కపటమైన మనసు. కొంతమంది జీవితాల్లో ప్రక్కనే ఉంటారు, మనతోనే ఉంటారు, మనతో ప్రేమగా ఉన్నట్టే నటిస్తారు. వాళ్ళ హృదయాల్లో ఏముంటుందంటే కపటమైన మనసు. యూదా ఇస్కరియోతు కూడా యేసు ప్రభుతోనే ఉన్నాడు, యేసు ప్రభుతో తిన్నారు, యేసు ప్రభుతో కలిసి పరిచర్యలో పాల్గొన్నాడు, యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే ఎంట వెళ్ళారు. కానీ కపటం, ఎప్పటికప్పుడే 30 వెండి నాణేల కొరకు యేసు ప్రభుని అమ్మేసి కపటం మనసు అండి. చూడండి, ప్రభుతో ఉంటూ నటిస్తూ నవ్వుతూ కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు, మనతోనే ఉంటూ మన గుట్టంతా బయటకు తీసుకెళ్ళి చెప్తుంటారు. అంటే మన ఇంట్లో కుటుంబంలో జరిగేవన్నీ బయట చెప్తూ ఉంటారు. కొంతమంది మన ఇంటికి వస్తారు, మన అన్నీ మన మాటలన్నీ వింటారు, బయటకు తీసుకెళ్ళి. కొంతమంది భార్యాభర్తలు గొడవలు, సమస్య లేదన్నీ అనుకో, అని మరి స్నేహితులు కదా, మా ప్రక్కన వాళ్ళే కదా, తెలిసిన వాళ్ళే కదా అని మన కష్టసుఖాలు చెప్పుకుంటే అవి తీసుకెళ్ళి అందరికి ప్రచారం చేస్తారు. అది వీళ్ళని ఏమంటారంటే కపటవులు, కపట హృదయం కలిగిన వారు, కపట మనసు కలిగిన వారు అంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారు, అందుకే బైబిల్ చెప్తుంది ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదని. మనం ఎవరు నమ్మకూడదని బైబిలే చెప్తుంది కనుక ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాదు. మనం అనుకుంటా ఇతనికి చెప్పాను, ఇతని నుంచి నోట మాట ఎక్కడికి వెళ్ళదనుకుంటారు, కానీ అతను ఆల్రెడీ అందరికీ టామ్ చేసేస్తారు. ఇక్కడ యూదా ఇస్కరియోతు చూడండి, ప్రభుతోని ఉంటూనే ప్రభుని అప్పగించాడండి. ఎంత దౌర్భాగ్య స్థితి! కపటమైన మనస్సును విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి కాబట్టి ఇక్కడ మనం చూసాం కదా, హోషేయ గ్రంథం 10:2 వారి మనస్సు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, వారి మనస్సు కపటమైనది కనుక త్వరలోని అపరాధమునికి వారి శిక్ష నొందుతారు. ప్రియ దేవుని బిడ్డలారు, అంతే, ప్రభు త్వరగా రాబోతున్నారు. నీ ఇష్టం వచ్చినట్లు నీ హృదయంలో కపటమైన మనస్సు, గర్వించిన మనస్సు, ఈ చెడ్డ మనసు ఉంటే ఒకరోజు నువ్వు ఆ శిక్ష నొందక తప్పదని వాక్యం సెలవిస్తుంది. కనుక వీటిని విడిచిపెట్టి నీ మనస్సు మారాలని దేవుడు కోరుకుంటున్నారు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఇప్పుడు ఎందుకే హెస్కేల్ గ్రంథంలో 33:11 దేవుడు మాట్లాడుతున్నాడు, సరే ఇప్పుడైనా సరే మీరు నా తట్టు తిరగండి, మీరు నా వైపు తిరిగి మీ మనసు త్రిప్పుకొనండి, మీరు మారు మనసు పొందమని చెప్తున్నారు. నా జీవము తోడు నాకు సంతోషం లేదు, మరలి. చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు, దుర్మార్గుడు దుర్మార్గంలో చచ్చిపోతేనే నాకు సంతోషం ఉండదు. దుర్మార్గుడు మనసు మారి నా వైపు త్రిప్పబడి మారితేనే నేను సంతోషపడతానంటున్నారు. కనుక ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఇదే మిక్కిల అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మన మార్పు చెందాలని దేవుడు కోరుకుంటున్నారు. అందుకే బాప్తిస్మిచ్చి యోహాను, మరి మత్తయి సువార్తలో 3 అధ్యాయంలో కూడా మారు మనసు పొందండి,
చూడండి పరలోక రాజ్యం సమీపముందని చెప్తున్నారు ఎందుకంటే మారు మనసు పొందని వ్యక్తిని ఏం చేస్తారంటే ఇప్పుడే చెట్లు వేరిన గొడ్డలు ఉంచబడి ఉన్నది ఆ చెట్టు నరకబడి అగ్నిలో పడవేయబడుతుంది అంటున్నారు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా సహోదరుడా ఈ రోజు దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే మన మనసు మారాలి ప్రైజ్ ద లార్డ్ మారిన మనసు దేవునికి కావాలి దేవునికి స్తోత్రం కలుగును గాక నేను మారేను అంటే కాదు గాని నీ క్రియల ద్వారా నీ మారిన మనసు చూపించాలి ప్రభువుకి ప్రైజ్ ద లార్డ్ కాబట్టి నీ తోటి సహోదరుని ప్రేమించలేకపోతే నువ్వు దేవుని ఎలా ప్రేమిస్తావు ఈరోజు నేను మార్పు చెందేని అంటున్నావు నీ తోటి సహోదరుతో మరి ప్రేమగా ఉండలేకపోతున్నా ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉండలేకపోతున్నా నీ ఇంటిలో సమాధానం ఉండలేకపోతున్నావు కనుక ఈరోజు ప్రభు దగ్గర అయ్యా నాకు మార్పు రావాలి నాకు మారు మనసు కావాలని ప్రభుని అడుగుతావా ప్రియ దేవుని బిడ్డలారా మరి ప్రభు త్వరగా రాబోతున్నాడు ప్రియమైనటువంటి సహోదరుడా ఇంకా నీ జీవితము మార్పు లేనట్టు ఉన్నదా మారు మనసు లేకుండా తిరుగుతున్నావా అయితే ఇదే మిక్కిలు అనుకోవాల సమయం ఇదే రక్షణ దినం రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు కనుక మన మనస్సు మారి రూపాంతరం చెందినట్లు ఆ దేవుని వాక్యం ఉంది కాబట్టి ఏమంటున్నారంటే మీ మనస్సు మారి నూతన మగునట్లు రూపాంతరం పొందమంటున్నారు కాబట్టి ఈరోజు రూపాంతరం చెందిన మనస్సు మరి ప్రభు కావాలి కనుక మనం మార్పు చెందుదాం మరి నువ్వు మార్పు చెందితే పరలోకములో దూతల సమూహంతో ఆయన ఆనందించే దేవుడైనాడు దేవునికి స్తోత్రం కలుగును గాక మరి ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా ఈ దినమును నాయన విత్తబడిన వర్తమానం ప్రతి హృదయంలో ఫలింపు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు మనుషులు మారుతున్నారు కానీ మనస్సులు మారటలేదయ్యా ఇదిగో ఈ వర్తమానం ద్వారా ప్రతి వ్యక్తి మనస్సు మారినట్లు కృప చూపండి అయ్యా మారు మనస్సును దయచేయండి మంచి మనస్సును దయచేయండి నాయన చెడ్డ మనస్సును తొలగించి మీరే మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డలారా మరి విన్నారు కదా మన మనస్సులు మారాలి ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు త్వరగా వస్తున్నాడు గనుక మనం సిద్ధపడదాం ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడదాం ప్రభు రాజ్యాన్ని కడదాం ప్రభు నామానికి మహిమ భయంకరమైన వైరస్లు ఎన్నో వస్తూ ఉంటాయి గనుక వాటి నుండి మనం తప్పించబడాలంటే మనం మార్పు చెంది పరలోక రాజ్యం కొరకు సిద్ధపడదాం దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మా కోసం మా పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి మీకోసం కూడా నేను ప్రార్థన చేస్తున్నాను చాలామంది మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు మరి ప్రతి బుధవారం అండి ఇదే సమయానికి 7 గంటల నుండి 7:30 వరకు మీరు వీక్షించండి మీరు చూడండి ఈ వాక్యాన్ని వినండి ఆశీర్వదించబడండి ప్రభువుకు మహిమ మీకు గనక దేవుడు ప్రేరేపిస్తే ఈ పరిచర్య కొరకు ప్రోత్సాహకరంగా మీరు ఉండాలని కోరుకుంటే మీరు ఈ పరిచర్యకి మీ వంతుగా సహకరించగలరు ప్రియ దేవుని బిడ్డలారా మీ విరాళాలు మీ కానుకలు మీరు మాకు కూడా ఈ కార్యక్రమానికి పంపించి ప్రోత్సాహకరంగా మీరు ఉంటారని నేను నమ్ముతున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా తప్పకుండా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు ఈ వాక్యం వింటుండగానే మరి దేవుని హృదయములో ఈ యొక్క ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయాలని మనస్సును దేవుడు కలగజేయునుగాక ఆమేన్ హల్లెలూయా ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక మీ ప్రార్థన అవసరతలకు తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే మన్నా ప్రార్థనా మందిరం లంబాడిపేట విజయవాడ రాముల వీధి ప్రభుకే మహిమ కలుగునుగాక ప్రియ దేవుని బిడ్డలారు మరిన్ని వాక్యాలు మావి వినాలంటే యూట్యూబ్లో చందోలు మోషే అని యూట్యూబ్ ఛానల్ మీరు ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ కొడితే అందులో నా మెసేజ్లన్నీ వస్తాయి అనేక వర్తమానాలు వినండి దైవాశీర్వాదాలు పొందండి ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వర్తమానంతో మరలా నెక్స్ట్ బుధవారం కలుద్దాం అప్పటి వరకు సెలవు దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక ఆమేన్.